ఒపక హైకోర్టు తీర్పు ఇచ్చింది, హైకోర్టు తీర్పుని మరి ఏదైనా ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో చేయాలి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ను కూడా ఇదే హైకోర్టు తీర్పులో మెన్షన్ చేయటం వల్ల సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్లకుండా ఇప్పుడు దాకా తాత్సారం చేసి మధ్యలో విజయసాయిరెడ్డి ఒక ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో మూవ్ చేశాడు. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైనటువంటి అధికారాలు ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా విజయసాయిరెడ్డి తీసుకొచ్చిన సంగతి మరి మీకు తెలియదా? మీ పార్టీ చెప్తే కదా విజయసాయిరెడ్డి చేసింది. అంటే మీకు లేదని నీకు తెలుసు కదా, మీకు లేదని ఒప్పుకుంటూనే ప్రైవేట్ మెంబర్ బిల్లు అక్కడ మూవ్ చేసావు రాజ్యసభలో. సుప్రీంకోర్టుకి ఇటీవల కాలంలో వెళ్తే అది ఇంకా అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది. హైకోర్టు 3-మెంబర్ బెంచ్ ఆల్రెడీ చెల్లదు అని చెప్పి స్పష్టంగా తీర్పు ఇచ్చింది. సిగ్గులేదంట, న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీని ఈ విధంగా అవహేళన చేయటం, హైకోర్టు తీర్పు. పాత రోజుల్లో ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఒకసారి చరిత్ర తిరగై చిన్న చిన్న స్టిచ్చెస్ పాస్ చేస్తేనే రిజైన్ చేసి వెళ్ళకపోయారు ముఖ్యమంత్రులు మంత్రులు. అసలు నీకు రోజు కోర్టును మొట్టిగా వెళ్ళేస్తానే ఉంది. ప్రధానమైన అంశాల్లో ఇంత స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చినా కూడా తీర్పులు అమలు చేయకుండా నిరంకుశంగా నువ్వు ఈ విధంగా వ్యవహరిస్తూ పోతూ ఇవాళ ఏం చెప్తా ఉన్నావు? నీకు లేని హక్కుల్ని, నీకు లేనటువంటి అధికారాన్ని వినియోగించి ఏదో చేయాలని చూస్తా ఉన్నావు. దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుష్ట ఆలోచన. నీ బుద్ధి బయటపడతా ఉంది. నువ్వు ఒక లయర్వి, ఒక చీటర్వి, ఒక ముఠా చీటింగ్ ముఠాను పెట్టుకొని ఇదంతా కూడా నడిపిస్తా ఉన్నావు. ఇలా గుంటూరు విజయవాడ మధ్య నువ్వు రాజధానిని ఆహ్వానిస్తానని చెప్పి శివరామకృష్ణ కమిషన్ని సాగ్గా చూపిస్తావు. శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పింది ఆ రోజున? 52% ప్రజలు విజయవాడ గుంటూరు మధ్య రాజధానిని ఆహ్వానిస్తా ఉన్నారు ప్రజాభిప్రాయంలో అని చెప్పి చెప్పారు. ఈ రాష్ట్రం మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రజాభిప్రాయం తీసుకుంటే 52% ప్రజలు మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతంగా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టమని చెప్పి ప్రజలు తెలియజేశారు అత్యధిక శాతం అని చెప్పి శివరామకృష్ణ కమిటీ ఆ రోజు నివేదిక ఇచ్చింది. ఇవన్నీ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి రాజధాని అమరావతి. ఇవాళ చిచ్చు పెడతా ఉన్నావు, నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. ఇదే అభివృద్ధి. అభివృద్ధి ఏం అభివృద్ధి? అభివృద్ధి వికేంద్రీకరణ ఖచ్చితంగా చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. అధికారం కేంద్రీకరించబడాలి. నువ్వు ఏది చేయట్లా, ఇవాళ ఏం చేస్తావు నువ్వు? అమరావతిలో అసెంబ్లీ ఉంటే ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి విశాఖపట్నం పోతాడా? ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరుగుతుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి అధికారులందరూ ఇక్కడ వచ్చి కూర్చోవాలా? ఇక్కడ చట్టం చేసినా మళ్ళీ ఆడపోయి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూట్ చేసే దానిలో కానీ ఇతరత్ర అంశాల్లో ఏమైనా తేడాలు వస్తే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే వాటి మీద కోర్టుకు వెళ్ళాలంటే మళ్ళీ కర్నూలు పోవాలి విశాఖపట్నం నుంచి. ఇదే వికేంద్రీకరణ అంటే. నిన్ను కోరుకుంది ప్రజలు. ఇదే ఏం చేశావు నువ్వు అభివృద్ధి విశాఖపట్నంలో? ఏం చేసావు అభివృద్ధి విశాఖపట్నం? విశాఖపట్నం అని విశాఖ ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని నీ పార్టీ కార్యకర్తలతో జరిపిస్తా ఉన్నావు. ఎవడో లేడు, ప్రజలు మీతో లేరు. నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మీరు సమావేశాలు జరిపిస్తా ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు ముందు జరపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వికేంద్రీకరణ ఉద్యమం అని చెప్పి. ఇలా ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటా ఉన్నారు. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి? కేంద్రీకరణ అంటే ఏంటి? ఏం చేస్తావు నువ్వు వికేంద్రీకరణ? ఇలా ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలనని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం మొట్టమొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఎక్కడెక్కడో ఆ రోజున తాలూకాలు సమితులు ఉండేవి. ఒక్కో ప్రజలకు సంబంధించినటువంటి ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఒక్కో చోట ఉండేది. వాటన్నింటినీ కూడా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి మండలంలోనే మండల కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషను, సబ్ రిజిస్టార్ ఆఫీసు, అన్ని కార్యాలయాలు కూడా కేంద్రంలో తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల అవసరాలు ఒకే చోట తీర్చుకొని పక్కకి వెళ్ళటం కోసం ఒక పని మీద వస్తే, ఒక హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్కి వస్తే సాయంత్రానికి పనులన్నీ ఒకే చోట ముగించుకొని వెళ్ళే విధంగా ఈ పరిపాలన సౌలభ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ముందుకెళ్లిన తర్వాత 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకి హక్కుల్ని, అధికారాలని బదలాయిస్తూ ఆ రోజున పార్లమెంట్లో చట్టం చేసి మొత్తం కూడా అధికారాలు బదలాయిస్తే
వాటన్నిటిని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ మొత్తం కూడా ధ్వంసం చేసి వార్డు సెక్రటేరియట్లు విలేజ్ సెక్రటేరియట్లు అని చెప్పి నూతన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకున్నటువంటి అధికారాలు కూడా ఇలా మొత్తం కూడా ఈయన దోపిడీ చేస్తా ఉన్నాడు. స్థానిక సంస్థలు మొత్తం ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచులు మేయర్లు చైర్మన్లు మొత్తం రోడ్లు పడతా ఉన్నారు వీధిని పడతా ఉన్నారు. వాళ్ళకు వచ్చేటటువంటి నిధులన్నీ కూడా దొడ్డి దోమన వీళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు పక్కదారి మళ్లిస్తా ఉన్నారు దానికి గగ్గోలు పెడతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పు. వికేంద్రీకరణ అంటే కింద స్థాయి దాకా అధికారాలు బదలాయించి నిధులు విడుదల చేసి పరిపుష్టం చేసి స్థానిక సంస్థల దగ్గర నుంచి అన్నింటినీ కూడా వాళ్ళకి పరిపాలనలో వాళ్ళకి అండదండగా ఉంటాం ప్రభుత్వ విధి.